గుంటూరు జిల్లా రేపల్లలో స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణతోనే ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ నేతలు టీడీపీ సానుభూతి పౌరులపై జరుగుతున్న ఐటీ దాడులు అని బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కేంద్ర ప్రభుత్వం భయభ్రాంతులకి గురి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ఏపీలోని ఐటీ దాడులని అన్నారు. ఇదంతా ఏపీ ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో తగు గుణపాఠం తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఏర్పాటు చేసిన పార్టీ స్వతంత్ర దేశం వచ్చిన తర్వాత ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగువారు ఆత్మ గౌరవం దెబ్బతిన్నప్పుడు, తెలుగువారు ఎటు పోయినా కూడా అవమానాలకు ఎదురైనప్పుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక మనసులో ఒక కదలిక వచ్చి వారికి బాధ వేసి ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయాలు చూసి తెలుగువారి మీద జరుగుతున్న హేయమైన చర్యలు చూసి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో అందరికీ కూడా సమానంగా జీవించే హక్కు ఉంది అనే ఒక మంచి ఆలోచనతో ఒక మంచి సిద్ధాంతంతో ఒక మంచి సంకల్పంతో పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఒక మంచి సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఒక మంచి ఆలోచన మంచి సిద్ధాంతంతో ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వారి ఆశయ సాధన కోసం నిత్యం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఈ రాష్ట్రం హేతుబద్ధత లేనటువంటి విభజన జరిగినప్పటికీ 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈ తెలుగు ప్రజలందరినీ కూడా ఆదుకోవాలి, ఇరు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల్ని కాపాడాలనే లక్ష్యంతోనే నిత్యం కృషి చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక అగ్రస్థానం వైపు తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఏదైతే విభజన ముందు బీజేపీ ప్రభుత్వం ప్రామిస్ చేసిందో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎవరితో మాట్లాడినా, ఈరోజు ఎవరితో కలిసినా, మొన్న ఎవరితో కలిసినా కూడా కేవలం తెలుగు వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క అభివృద్ధి తప్ప సొంత లాభం కోసం ఇప్పుడు కూడా కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అందరూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఈ 3 సంవత్సరాలు ఎందుకు కలిసినారు, 4 సంవత్సరాలు ఎందుకు కలిసినారు. ఆ రోజు ఈ రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా, ఎలాంటి కమిట్మెంట్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కలు చేస్తే దానిపై పోరాటం చేసి ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ అనే పార్టీ లేకుండా చేసి ఈరోజు దాని తర్వాత బీజేపీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఎంతో ఆశలు పెట్టుకుని మరి ముందుకెళ్తూ ఉంటే వారు వారి రాజకీయ లబ్ధి కోసం, వారి యొక్క స్వలాభం కోసం, వారి యొక్క కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా కింద స్థాయిలో అమలు చేయడం కోసం తెలుగుదేశం పార్టీకి చేయించి అలాగే తెలుగు రాష్ట్రాలున్న ప్రజలకి అన్యాయం చేస్తూ ఉంటే వారందరి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడాలన్నా కూడా చాలా భయంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ మొత్తం దేశంలో మొట్టమొదటి వ్యక్తి మోడీ పైన సమరం సంకారం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశగా ఈ తెలుగు ప్రజలందరినీ కూడా కాపాడే లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణి, అందరినీ భయప్రాంతులు చేసి దేశం అంతా కూడా వసం చేసుకోవాలనే ఆలోచనతో గతంలో మనం చూసాం తమిళనాడులో, అలాగే మనం చూసాం కర్ణాటకలో, గుజరాత్లో, మరి అదే దీనిగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, తెలంగాణలో ప్రతిపక్షాలపై దాడులు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైతే స్వచ్ఛందంగా జ్యుడిషియరీ కింద పనిచేయాల్సినటువంటి సంస్థలు కూడా ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, డిఆర్ఐ కానీ, వీళ్ళందరినీ కూడా సొంత కిచెన్లో ఉన్నటువంటి మనుషుల్లాగా వాడుకోవడం నిజంగా చాలా బాధాకర విషయం, హేయమైన చర్య అని చెప్పి చెప్తా ఉన్నాం. రాబోయే రోజులు తప్పకుండా బీజేపీకి గట్టుకాలం తప్పదు. ఈ దేశంలో బీజేపీని భూస్థాపితం, ఎందుకంటే తెలుగు వారికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో పాలించిన దాఖలాలు లేవు. మనం చూసాం తెలుగు వారికి అన్యాయం చేశారు కాంగ్రెస్, మళ్ళా ఈరోజు దాఖలా లేకుండా పోయింది. ఈరోజు వారు పశ్చాత్తపడి తప్పకుండా తెలుగు వాళ్ళకి న్యాయం చేస్తాము, మొట్టమొదటి సంతకం మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇంత ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్న తెలుగు ప్రజలు తప్ప ఎవరు కూడా తెలుగు ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉందంటే ఇప్పుడు కూడా ఎవరు కూడా సహకరించి చెప్పుకొని తెలియజేస్తా ఉన్నాను. మనం బాబ్లీ గురించి కూడా ఏదైతే అప్పుడు సమయకి ఆంధ్ర ఎంతో అన్యాయం జరుగుతుంది, పక్క రాష్ట్రాలు ఇబ్బంది పెడతా ఉన్నాయని చెప్పేసి బాబ్లీ గురించి కూడా వెళ్ళి తిరిగి అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పటికీ కూడా వెళ్ళి అక్కడ కూర్చుని పోరాటం చేస్తే ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు మళ్ళీ అరెస్ట్ వారెంట్ పంపిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశంకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కానీ, తెలుగుదేశం సంబంధించినటువంటి విద్యావేత్తలు కానీ, విద్యారంగ సంస్థ యజమానులు కానీ అందరిపై కూడా ఇలాంటి దాడులు నిజంగా చాలా హేయమైన చర్య. ఏదైతే నిజంగా
దొంగలు ఉన్నారు. ఏది ఆల్రెడీ ఈడీ గతంలో కూడా కల్పిస్తా చిత్రీకరించింది, వాళ్ళందరినీ కూడా ఫ్రీగా వదిలేసేసి ఇలా నూతనంగా కష్టపడి 30-30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలా ఇరికించి భయప్రాంతులు చేయడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా ఏదైతే మోడీ యొక్క చర్యలు ఉన్నాయో, ఏదైతే దొంగలందరినీ బయటకు పంపించేసి మనం చూసాం, లలిత్ మోడీ, నీరవ్ మోడీ లాంటి అందరినీ ఆర్థిక నిరసనందరినీ కూడా బయటకు పంపించేసేసి ఇక్కడ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసేసి దేశ ఆర్థిక వ్యవస్థని కూడా పూర్తిగా చిన్నపిల్లలు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అమిత్ షా కొడుకు అవ్వచ్చు, వారి కుటుంబ సంస్థలు అవ్వచ్చు, వారి బంధుమిత్రులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అన్ని నేరాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళందరినీ వదిలేసేసి తెలుగు జాతిని, తెలుగు ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా తెలుగు వారి మీద దాడులనే నిజంగా ఎవరు కూడా క్షమించరు, రాబోయే రోజుల్లో పూర్తిగా తిప్పి కొడతారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా తెలుగు వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈరోజు కేసీఆర్ అనే మాటలు. ఇదే కేసీఆర్ 2009లో ఒక వెల్త్ క్రియేటర్గా ఈ తెలుగు రాష్ట్రాలకి ఒక దేవుడిగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి ఈరోజు కుళ్ళు కుతంత్రాలు కుట్ర రాజకీయం కోసం లబ్ధి కోసం ఇట్లా బండబూదులు తిట్టాం. అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి వలసవాదులు కానీ అలాగే సెటిలర్స్ అందరికీ కూడా ఇబ్బంది కలిగే ఒక భయభ్రాంతిని క్రియేట్ చేసే విధంగా ఏదైతే గతంలో కూడా అలాంటి భయభ్రాంతులు క్రియేట్ చేసి అతను సీట్ ఎక్కాడో తెచ్చుకున్నాడో అలానే చేసి మళ్ళీ భయభ్రాంతులు చేయాలని చూస్తానో ఈసారి తెలంగాణ ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు, తప్పకుండా ఈసారి అతన్ని ఓడించి తీరుతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.